మారేడుమిల్లిలో మేము దిగిన రిసార్ట్ పక్కనే ఉన్న హిల్ ఏరియా. ఇవన్నీ ఇక్కడ వీళ్ళకి కావాల్సిన కూరగాయలు చాలా వరకు ఇక్కడే పండించుకుంటారు. మిరప చెట్టు చూడండి ఎంత చిన్నదో, ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అంటే కూరగాయలన్నీ కూడా చాలా వరకు వీళ్ళే పండించుకుంటారు. మిరప చెట్టు చూడండి చిన్నదే, అయినా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ ఇంకో చెట్టు చూసారా సన్నగా ఎంత పొడుగుందో. ఇవన్నీ కూడా ఫుడ్ కలర్స్కి వాడతాం కదా, ఆ ప్లాంట్స్ అంటే లిప్స్టిక్ దానిలో వాడేది. దాని ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయండి, చూసారా ఎంత బాగున్నాయో కలరు. ఇవి మొత్తం గింజలు. ఇవి కొన్ని కాయలు, ఇవి ఇగోని కాయ, ఇందులో ఇగో గింజలు ఉన్నాయి. అంటే ఇవి లేతవి అనుకుంటా, ఇవి కలర్ చూసారా ఎలా వచ్చింది రంగు. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా వాడే ఫుడ్ కలర్స్లో ఇవి వాడతారు. కలర్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇవి మొత్తం అదే తోట అండి, మామూలుగా లేదు, మొత్తం సూపర్గా ఉంది. అలాగే అవన్నీ, ఇవి నాకు తెలిసి దెబ్బకాయల చెట్టు. దెబ్బకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. అయ్యో అయ్యో ఇవన్నీ దెబ్బకాయలే, ఎన్ని ఉన్నాయో ఎంతెంత సైజు ఉన్నాయోనండి. వీటికి కనీసం ఎక్కడ కూడా పెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇక కలర్ చూసారా పోనేం పోవట్లా. ఇవి చూస్తా ముదిరిపోయినాయి, ఏమైనా ఉంటే కనుక సీజ్ తెస్తా మొత్తం, తెచ్చి ఊరికే సరదాకి ప్లాంటేషన్ చేస్తా ఒక చిన్న కుండీలో. అలాగే ఇక్కడ ముద్ద కాస్మోస్ చూడండి, ఇక్కడ వాతావరణానికి అసలు ఎంత బాగున్నాయో. మొత్తం ఇవేనండి, ఇది ఎర్రగొంగూర మొక్క. ఇవి ఒక రకం చిలక ముక్క పూలు. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. సన్ రైజింగ్ చూసారా మారేడు మిల్లో ఎంత బాగుందో. ఈ పువ్వులు భలే ఉన్నాయండి, తెలంగాణ సైడ్ బోనాలు పెట్టుకుంటారే ఆ కొండల్లా ఉన్నాయి, అసలు చూస్తేనే చాలా బాగున్నాయి. తెల్ల గోంగూర మొక్క ఇప్పుడేం చూసారా, ఇదిగోనండి ఇదే
దాని ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. నేను ఇది ఫస్ట్ టైం అండి చూడడం, తెల్ల గోంగూర మొక్క. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే విత్తనాలు ఉన్నాయా లేవా అని చూస్తా. అలాగే ఇది మన అందరికీ తెలిసిందే కదా, ఎర్ర గోంగూర కాస్మస్. ఎర్ర గోంగూర మొక్కలు అయితే దగ్గర దగ్గర 7-8 అడుగులు ఉన్నాయండి మొత్తం. కాస్మోస్లో ఇది ఒక కలరు. అసలు చూస్తుండేనే ఎంత బాగున్నాయో. కారబంతి, నాటు కారబంతి. ఇట్లాంటి మొక్కలు అయితే మనకి నెమటోడ్స్కి బాగా పనిచేస్తాయి. చూస్తా సీడ్స్ ఏమైనా ఉన్నాయేమో కలెక్ట్ చేస్తాను. అలాగే సీతమ్మవారి జడబంతి. ఇక్కడ కూడా ఒక తెల్ల గోంగూర మొక్క. వంగ మొక్కలు గులాబీలు, నాటు గులాబీలు. ఇదిగోండి ఇది ఈ వంగ ఇలా ఉంది వెరైటీ. గులాబీలు, నాటు గులాబీలు. గులాబీలు ఉన్నాయి కదా సూపర్ ఉన్నాయి. అలాగే బొప్పాయి ప్లాంట్ ఇది. సో టోటల్గా ఇదండి మొత్తం మారేడు మిల్లు, మేము స్టే చేసిన ప్లేసు. మారేడు మిల్లులో మేము దిగిన ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ అండి ఇదంతా. అంటే కింద మీకు చెప్పాను కదా ఫుడ్ కలర్స్ సంబంధించిన చెట్లు, లిప్స్టిక్లో వాడే కలర్స్ దానికి సంబంధించిన మొక్కలు ఇవన్నీ. ఇది మొత్తం అదే తోట అండి. ఇదంతా అదే చల్లగా ఉంది. చెట్లు చూడండి ఎంతెంత ఉన్నాయో. హిల్ ఏరియా మొత్తం. కొండలు చూసారా ఇంకా స్నో ఉంది.